మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు 3 నెలల వేతనాలు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రకాశం జిల్లా కనగిరి మండలంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు మాట్లాడుతూ తాము 20 సంవత్సరాల నుంచి బడులలో పనిచేస్తున్నా గానీ తమకు గుర్తింపు లేదన్నారు. చిన్నారులకు భోజనం చేసి పెట్టి వారి ఆకలి తీర్చే మాకు మా కొడుకు నింపుకునేందుకు కనీస వేతనం లేదని వాపోయారు. 3 నెలలుగా తమకు వేతనం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. 3 నెలలకు ఒకసారిలాగా కాకుండా ప్రతి నెలా తమకు వేతనాలు బిల్లులు చెల్లిస్తే బాగుంటుందని కోరారు. ఒకే పాఠశాలలో 2 వర్కర్లను నియమించి 1 వర్కర్కి వేతనం చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పని మానేయమని అంటున్నారని వారు వాపోయారు. మరి ఏంటి కార్యక్రమం ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? జీతాలు పడట్లేదా? ఎన్ని నెలల నుంచి పడట్లేదమ్మా? చేస్తున్నాము. మంగళవారం పులిహారి, వారి ఏమో చిక్కుడు అని పలావ్ మాదిరిగా చేస్తాము. మరో రోజు పప్పు పొంగలి, పెసరబ్యాలు వేసి పప్పు పొంగలి చేస్తాము. మరో రోజు ఆకుకూర పప్పు చేస్తాము. శనివారం రోజు బెల్లపన్నము, మామూలు అన్నము, సాంబారు కూర చేస్తున్నాము. సార్ చేస్తాము. మాకు గ్యాస్ లేదు, అన్ని కట్ల పోయి చేయాలంటే మా వల్ల కావట్లేదు. మాకు గ్యాస్ సప్లై చేయాలా? మరి ఈ అన్ని కూడా పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి. మాకు ఇచ్చేది 3000. ఈ నూనె, చింతపండు, ఇవన్నీ కావాలంటే రేట్లు అన్నీ ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి సార్ మాట్లాడి జీతాల సంగతి ఏంది? జీతాలు ఏమైనా పడుతున్నాయి? ఎట్లమ్మా జీతాలు ఏ సార్, పెద్దగా ఏం పడ్డాయి? ఇప్పుడు అప్పుడు బాలకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ 10000 పడ్డాయి. మంచి ఇంకంతగా ఏమి లేవు. ఇప్పుడు మళ్ళీ మేము వంట చేయబట్టుకు 3 నెలలు అయింది కదా. ఈ 3 నెలల గురించి కూడా కేఏ డబ్బులు ఏమి మాకు తెలియలేదా? ఇంతకుముందు ఎవరికైనా తెలియజేశారా? మీరు ఎవరికైనా చెప్పారా? అడిగారు? ఎక్కడికి వెళ్ళలేదు, ఊరు చెప్పలేదు సార్. సార్ వాళ్ళని అడుగుతున్నాం, సార్ వాళ్ళు వస్తాయి ఇస్తారు ఉంటాయి అంటుండ్రు. అంతవరకే మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితో చెప్పలేదు, ఏమీ లేదు. పిల్లోడికి ఇంత అంటున్నారే గాని మాకు ఇప్పటికి రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ప్రతి ఒక్క వస్తువు వాళ్ళకి పెట్టేసరికి మాకు ఇచ్చే 3000లలో కూడా మేము వాళ్ళకి పెట్టనే సరిపోతుంది. మాకు ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఏదన్నా అడిగితే పీకేస్తాము, వేరే వాళ్ళు వస్తారని మాత్రమే అంటున్నారు. కానీ మాకు సరైన న్యాయం ఇంతవరకు జరగలేదు సార్. ఇప్పుడు ఇన్ని పథకాలు అమల్లో ఉన్నాయి కానీ మమ్మల్ని మాత్రం ఇంకా ఎవరు సరైన గుర్తింపు మాకు పొందలేదు. అసలు మాకు లేదు. కట్టెల పొయ్యి మీద ఏదో ఆడ ఈడ రెండు ఏర్పచ్చుకొని వంట చేస్తుంటే కట్టెల పొయ్యి మీద భోజనం వండకూడదు అన్నారు. మాకు ఇచ్చే 3000లలో మేము 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొంటే 15 రోజులకు మాకు అయిపోతుంది సార్. బిల్లులు వచ్చేసి ఈ నెల వండామంటే వచ్చే నెల 5-10 తేదీలలో పెడితే మేము కొంచెం ముందుకు వెళ్ళడానికన్న అవకాశం ఉంది. అది 5-6 నెలలకు బిల్లులు వస్తున్నాయి. మాకు ఎటువంటి ఆదాయము ఏం లేదు. గవర్నమెంట్ దాన్ని కొంచెం ఏదో కనిపెట్టుకొని ముందుకు పోవాలంటున్నామే కానీ, మేము ఆశపడుతున్నామే కానీ మా ఆశ ఎప్పటికీ నిరాశగానే ఉంది. మాకు కొంచెం గుర్తింపు ఉండేటట్టు, పైగా ఊర్లో ఒక పేరు మీద ఉన్న ఒక పేరు మీద జీతం ఉంటే గ్రామస్తులు ఇద్దరు వండుకోవాలని చెప్పి కొన్ని ఇద్దరికి పెట్టారు సార్. ఇవి కూడా కొంచెం గవర్నమెంట్ స్పందించి మాకు చేయాలి. ఇప్పుడు నా విషయానికి వస్తే పునుగోడు బీసీ కాలనీ సార్, నేమ్ ఒకటే ఉంది 20 సంవత్సరాల నుంచి కూడా. వేరే ఆమెని నన్ను యాడ్ చేశారు, ఇద్దరు కలిసి వండుకోండి గొడవలు లేకుండా పోటీ మీద వచ్చిందని చెప్పారు. ఆమె నేను ఇద్దరు వండుకుంటుంటే బిల్లు నా పేరు మీద 3000 పెడితే ఆమెకి 1000 రూపాయలు పడ్డప్పుడు ఆమెకు 500 ఇచ్చి నేను 500 తీసుకున్నాను. ఇప్పుడు 3000 పడుతున్నాయి, ఆమెకు 1500 ఇవ్వాలి, నేను 1500 తీసుకోవాలి. లేదు ఇట్లా ఇద్దరు కలిసి చేసుకోకపోతే ఇద్దరు విడిపోండి అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి చేసినందుకు రాత్రి నాకే ఒక పంచాయతీ పెట్టారు గ్రామస్తులు. ఇది చేస్తే ఇద్దరు కలిసి చేయండి, లేకపోతే పోండి అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి నా పేరు ఉంటే ఈరోజు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాము, సర్దుకొనుకో అంటున్నారు. ఇట్లాంటి అవకతవకలు చాలా లెక్క ఉన్నాయి సార్. ఒకరు కాదు, మేమన్నీ బయటకు చెప్పుకోలేక మాలో మేమే సతమతం అయిపోతున్నాం. ఏ పేరు మీద అయితే ఒక వ్యక్తికి జీతం వస్తుందో ఆ వ్యక్తికే వచ్చేటట్టు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఏమన్నా పప్పు అలాంటివి ఇస్తుందా, లేదంటే పావల బిల్లులు ఏమన్నా పెంచుతా, అలాంటివి కూడా సాయం చేయాలి సార్. ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. మాకు ఇచ్చే 3000 మేము గ్యాస్కి వీళ్ళకి పెట్టేదానికే సరిపోతుంది సార్. మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోవద్దు, మాకు ఎటువంటి రూపాయి మిగలట్లేదు. మేము మా కుటుంబాన్ని పోషించుకోవడానికి గవర్నమెంట్ నుంచి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం అనుకున్నాం, కానీ మాకైతే న్యాయం సరైన న్యాయం జరగట్లేదు సార్. దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించి ఏ వ్యక్తికైతే ఆ నేమ్ ఉందో ఆ వ్యక్తికి
ఆ జీతం డబ్బులు పొందేటట్టు చేయాలి మా కూర్లల్లో ఇట్లా చేస్తున్నారని నేను మరి వంట మధ్యాహ్న భోజన పథకమని చెప్పారు కదా మరి నేను చేస్తున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఏ ఏ విషయాన్ని వాళ్ళ జీవితాన్ని గడపాలని ఆలోచించట్లా ప్రతి వారికి ప్రతి విజయాన్ని అందిస్తుండ్ర కానీ మా మధ్యాహ్న భోజన పథకంలో మాకు ఏ ఆ బిల్లులు వచ్చినా కానీ వాటికి సాటంలా మేము చేసిన దానికి ఆ వచ్చిన దానికి సరిపోతుంది ఒకవేళ ఇద్దరు ముందు చేసిన వచ్చిన జీతము సరి 50 రూపాయలు ఏం దీన్ని మేము జీవించి మరి ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఈ 50 మందికి కానీ 20 మందికి కానీ పనేమో పనే కదా మరి గ్యాస్ అన్ని ఇచ్చిండ్రు దానికి మరి ఏమన్నా ఆ బిల్లులు ఇట్లా గ్యాస్ పట్టించినందుకు మేమే మా డబ్బులే పెట్టి మేము గ్యాస్ పట్టించుకోవాలి మరి మేము గ్యాస్ పట్టించుకుందేమా మా పొట్టకు తినేమా మరి ఈ పిల్లలు కొండి పెట్టామా మా ప్రశ్న అంది 4 నెలలకు 3 నెలలకు కూడా రాకపోతుందా ఒకవేళ కొద్దిగా అడ్మన్స్ ఇచ్చి చేయమన్నా చేసేవాళ్ళం లేదు నెల నెల బిల్లు పెట్టి చేస్తే అందులో ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు అవుతుంది మరి ఎంత అయితే మరి సరిపోతుంది అనేది మాకు అర్థమవుతుంది ఏది లాగపాయా మరి ఇప్పుడు పిల్లలకి ఇంత సంభావన పంపించినప్పుడు మేము ఒక పని చేసేవాళ్ళమని మాకు ఒక గుర్తింపు ఉండాలి కదా మరి మేము వాళ్ళతో పని చేస్తున్నాము కదా మరి ఏది లేకుండా మరి అదే ఆధారపడి ఉంటే మేము అదే చేస్తుంటే మాకు ఒక కుటుంబం ఆధారపడుంది మరి మేమేం తిని జీవించాలి మా జీవితాలు ఏంది మరి ఇక్కడ చేసిపోతున్నాము అక్కడేం మిగలకపోతుంది మరి కుటుంబం మళ్ళీ అప్పుడు పోయి ఎత్తుకులాడుకొని మళ్ళీ కుటుంబానికి ఒక విధంగా చేసి పెట్టాల్సి వచ్చా అట్లంటే మీరు జాలిచ్చుకొని ఇంకొకరు వస్తారంటారు మీరు జాలిచ్చుకొని ఇంకొకరు వచ్చి ఉంటారంటారు వాళ్ళది కూడా ఆ గతే కదా భవిష్యత్తు అంతా అదే గతి కష్టపడాలా పొట్ట నిండాలా రెక్కాడితే కానీ దొక్క నిండు దొక్క నిండితే కానీ రెక్కాడు ఏది లేకుండా ఎంతకాలం ఇలా కనిపెట్టుకొని చేసాము నేను ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి 2001 నుంచి చేస్తున్నా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మరి ఇప్పటికి ఈ రోజు వరకు 10 రూపాయలు మిగిలిని తిన్నాము అనేది లేదు ఇప్పుడు ఆ జీతం అనేది ఆ జీతం ఎంత వేస్తుండ్రో అది తెలియక